అన్నదాన ప్రారంభ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కామెపల్లి మాజీ జెడ్పీటీసీ మేకల మల్లిబాబు ఏదో ఎంతో దీక్షతో నిష్ఠతో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులకు మల్లిబాబు ఏదో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మల్లిబాబు ఏదోని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లిబాబు ఏదో మాట్లాడుతూ దైవ సంకల్పం లేనిది, మానవుల వల్ల ఏమీ జరగదని, ఎవరి ద్వారానో ఏదో ఒక రూపంలో పుణ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మం రమేష్, మురళీరావు, హనుమంతు భిక్షం, శీలం పుల్లయ్య, కొర్ర రాములు, అర్జున్, చిన్న అభిరామ్, నాగరాజు, చరణ్ మరియు తదితర అయ్యప్ప స్వాములు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎంతో సీనియర్గా అనుభవంతోగా మరి ఆ సమయం కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం మరి అదే విధంగా ఇక్కడ ఈ మన అనుభవం ఇక్కడ చేసేటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతి రోజు కార్యక్రమం అన్నదాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఉదయ స్వామి గారి గురించి మనందరం చేసినటువంటి విషయం గత 6 సంవత్సరాల నుండి మరి అన్నదాన కార్యక్రమం అనేది మరి పెడతా ఉన్నారు. మరి అయ్యప్ప స్వామి గారికి మరి లక్ష్యం పెట్టడం పూర్వజన సుఖంగా మరి భావిస్తా ఉన్నాను. మరి ఎందుకంటే మరి దయ సంకల్పం అనేది లేనప్పుడు మరి అది ఒక మానవ రూపంలోనే ఆ అయ్యప్ప స్వామి మన ప్రదేశాన్ని తీసుకొచ్చి మన యొక్క అన్నదానం 41 రోజు కూడా పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది మరి చాలా సుమధనంగా మరి భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎంతో మంది రుణాలను కోరుకునే వాళ్ళు ఉంటారు, అయినా సరే ముందుకు రారు. అంటే ఆ అయ్యప్ప స్వామి మరి మీలో ఒక ముందుకు తీసుకొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎందుకంటే అన్ని చోట్ల ఈ అన్నదానం మరి కొంతమంది అందుబాటులో లేక చేయగలరు. అలాగే సాయిబాబా కామెపల్లి ఉంటే ఆ మందిరంలో ప్రతి రోజు కూడా కార్యక్రమం ఉంటుందని ఒక సంకల్పంతో ఒక ఆలోచనతో సమయానికి మరి వస్తే మరి అందరూ కూడా మరి ఒక అన్నదానం ఏర్పాటు చేయడం మరి జరుగుతామని మరి చెప్పే సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. మరి అన్ని దీక్షల కంటే మరి ఎంతో గొప్ప దీక్ష అయ్యప్ప దీక్ష అంటే కఠోరమైనది. ఎన్నో దీక్షలు చేస్తారు, ఎంతో మంది ఎన్నో భక్తి చేస్తారు ఉంటారు, కానీ మరి అయ్యప్ప అనేది ఒక దీక్ష అనేది చాలా కఠోరంగా ఉన్నటువంటి దీక్ష ఏదంటే మరి అయ్యప్ప దీక్ష. మరి అలాంటి దీక్షలు మీరు పాల్గొనడం ఉండడం మరి అదే విధంగా మరి మగర జ్యోతి స్వరూపమైన అయ్యప్ప స్వామి ఆశీస్సు మీకు ఎప్పుడు మరి మీ అయ్యప్ప అందరికీ మీ కుటుంబాలకి మీ పిల్లలకు మీకు అందరూ కూడా ఆ యొక్క అయ్యప్ప స్వామి ఆశీస్సు ఉండాలని చెప్పి మరి భగవంతుడిని కోరుకుంటూ మరి నేను కూడా ఈ రోజు మరి ఎన్నో భాగస్వాములు అయ్యి మీతో పాటు నేను కూడా మరి భాగస్వాములు నిజంగా నా అదృష్టంగా మరి భావిస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాయనంతా కూడా నేను ఎప్పుడు మరి ప్రదేశాలు అయిన కారణంగా నేను కూడా ఏదో ఒక రోజు మరి ఒకసారి నేను కూడా సాయం చేస్తూ మరి ఇక్కడ యొక్క మరి కార్యక్రమాలను కూడా చేస్తూ ముందుకు వెళ్తాను. మరి మీరు గుర్తించిన ప్రకారం కూడా నిజంగా నాకు ప్రదేశాన్ని మీ బృందాన్ని అందరం కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి తీసుకున్నందుకు వ్యవసాయ చాలా మంది గ్రామ పేద